పిఆర్సీ కోసం ఉద్యోగులు పట్టుబడుతూనే ఉన్నారు ప్రభుత్వం మాత్రం జీవో వెనక్కి తీసుకోవడం వీలు కాదని చెప్తోంది దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మె అనివార్యం కానుంది దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి చేశారు కొత్త పిఆర్సీపై ఇప్పటికే జీవోలు ఇచ్చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు జీతాల అకౌంట్లో పడబోతున్నాయని చెప్పారు ఇప్పుడు జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు ఉద్యోగులు ఇకనైనా ఆందోళనలు విరమించుకోవాలని కోరినట్లు తెలిపారు ఆందోళన కుదరదని ఉద్యోగులు చెప్పారని పేర్కొన్నారు ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు ప్రభుత్వం ఓపెన్ ఉందని తెలిపారు సమస్యలపై మాట్లాడాలని ఉద్యోగులను కోరామని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు పిఆర్సీ వేశామని చెప్పామని పేర్కొన్నారు మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని వివరించారు కమిటీ ముందు స్టీరింగ్ కమిటీ మూడు ప్రతిపాదనలు ఉంచిందని చెప్పారు ఆశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయట పెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరిందని పీఆర్సీ జీవోల రద్దు పాత జీతాలు వేయాలని ప్రతిపాదనలు చేసింది జీతాల విషయంలో ప్రభుత్వానికి తొందర ఎందుకని ప్రశ్నించింది చర్చలు జరిపి మళ్లీ చెప్తామని మంత్రుల కమిటీ వెల్లడించింది సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీకి సూచించింది అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ తెలిపింది ఈ విషయంలో ఇటు ప్రభుత్వం కానీ అటు ఉద్యోగులు కానీ వెనక్కి తగ్గడం లేదు తమ డీఏలు హెచ్ఆర్ఏ పాత బకాయిలు కలపడం వల్లనే తమకు జీతం పెరిగిందని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని అవి తమకు రావాల్సిన బకాయిలు మాత్రమే అనేది ఉద్యోగులు అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం తమపై నెలకు పదివేల కోట్లపై భారం పడుతోందని పేర్కొన్నారు కానీ ఉద్యోగుల వర్షన్ మాత్రం మరోలా ఉంది